దాంతోపాటు ఇంకొక పేరు కూడా ఉండేది అండి సిబిఐకి. సెంట్రల్ గవర్నమెంట్ ఎవరున్నారో వాళ్ళ అధికారంలోనే సిబిఐ నడుస్తుంది, వాళ్ళు ఏం చెప్తారే దాన్ని అది వాళ్ళు చెప్పినట్లుగానే సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిన రూట్లోనే సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. వాళ్ళ మీద అధికారం, వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళని ఆయన ఒక డైరెక్షన్లో వెళ్ళేదండి. అంటే ఒక ఇండిపెండెంట్ ఏజెన్సీ కాదు అనేది అప్పుడు బాగా ముద్ర ఉండేది. అది దానికి కారణం ఏంటంటే మామూలు కేసుల్లో ఎక్కడ ఇంటర్ఫిరెన్స్ ఉండేది కాదండి, ఎందుకంటే ఇది డైరెక్ట్ సిబిఐ ఎప్పుడు ప్రధానమంత్రి కిందనే డైరెక్ట్గా ఉండేది. మధ్యలో ఒక మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఒక్కరు మాత్రం ఉంటారు, మినిస్టర్ ఆఫ్ స్టేట్. క్యాబినెట్ మినిస్టర్ అయితే డైరెక్ట్ ప్రధానమంత్రే ఉంటారు ఈ సిబిఐకి మినిస్టర్గా. కాబట్టి ఎవరు ఆయన దగ్గరికి పోయి రికమెండ్ చేసుకుని కేసు క్లోజ్ చేసుకున్నాయో లేకపోతే పక్కన పెట్టడం అటువంటివి ఉండేది కాదు. పొలిటికల్ కేసులు ఇప్పుడు బోఫోర్స్ అటువంటివి ఉన్నాయి చూసారా, పొలిటికల్ పర్సనాలిటీస్ ఇన్వాల్వ్ అయిన వాటిల్లోనే ఇటువంటి అపప్రదం ఉంది సిబిఐకి. మిగిలిన విషయాల్లో అసలు ఇంటర్ఫిరెన్స్ కేసుల్లో కాకపోయినా పొలిటికల్గా తమకు ఎవరైతే ఆపోజిషన్ పార్టీలు ఉందరో వాళ్ళు భయపెట్టడానికి అది ఈ మధ్యకాలంలో అది ఎక్కువ కనపడతా ఉంది. అది అది నిజం కూడా అనిపిస్తూ ఉంది, ఎందుకంటే చాలా పొలిటికల్ సెన్సిటివ్ కేసెస్లో ఇది జరుగుతూనే ఉంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ని సిబిఐని ఈ విధంగా ఉపయోగిస్తున్నారనేది. అంటే అప్పట్లో మీరున్నప్పుడు ఈ విధంగా ఏమైనా జరిగింది? ఆ విధంగా ఏమి అదే నేను చెప్తున్నా, అది మామూలు కేసుల్లో ఎప్పుడు రాజకీయ నాయకులు జోక్యం కావాలంటే డైరెక్ట్ ప్రధానమంత్రితో చెప్పితేనే అవుతుంది. మీరు చేస్తున్న టైంలో ఒక పిఎం ఇన్వాల్వ్మెంట్ అయ్యి కేసులు ఏమైనా జరిగాయి? అటువంటి ఏమి జరగలేదు. ఒకటి రెండు కేసులు నాకు కేసు కూడా గుర్తులేదు, కానీ ఎంపీలు ఎవరో ఒకళ్ళు ఫోన్ చేశారు ఏదో కేసులో, మేము పట్టించుకోలేదు అది. అది ఆ తర్వాత మీరు డిఎస్పీగా ప్రమోషన్ తీసుకున్నారు? డిఎస్పీగా నాకు ప్రమోషన్ వచ్చి విశాఖపట్నం వెళ్ళాను. అక్కడ 92-99 అప్పుడు కేపి ప్రభాకర్ రావు గారని నేను వెళ్ళినప్పుడు ఆయనే ఉండేవారు. 4 ఏళ్ళ తర్వాత ఆయన ట్రాన్స్ఫర్ అయ్యి బెంగాల్కి వెళ్ళిపోయారు. వెస్ట్ బెంగాల్ క్యాడర్ ఆయన. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ 99 ఏమో డిఐజీగా ఇక్కడ హైదరాబాద్కి వచ్చారు, సిబిఐ హైదరాబాద్. అంటే మీరు అక్కడ డిఎస్పీగా విశాఖపట్నంలో పనిచేస్తున్నప్పుడు ఏ టైప్ కేసులు చూసేవారండి? మంచి కేసు అక్కడ అంతే, మోస్ట్ అన్ని యాంటీ కరప్షన్ కేసెస్ అండి. ఇక్కడ వైజాగ్ కానీ హైదరాబాద్ కానీ యాంటీ కరప్షన్ కేసెస్. అదే మెట్రోపాలిటన్ సిటీస్ అయితే చెన్నై, బాంబే, ఢిల్లీ, కల్కటాలో అక్కడ వేరు వేరు రకాల బ్రాంచ్లు ఉంటాయి. ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ ఒకటి, స్పెషల్ క్రైమ్స్ బ్రాంచ్ అని అటువంటివి వేరే ఉంటాయి. కానీ ఇక్కడ 92 నుంచి వైజాగ్లో చేస్తుంది, 92-99 అక్కడ 99లోపుగా ఒకటి ఇంపార్టెంట్ కేసు ఏదంటే ఒకటి పోర్ట్ ట్రస్ట్ ల్యాండ్ స్కామ్, భూ ఆక్రమణ కేసు, అదే ల్యాండ్ ఎక్విజిషన్ కేసు. అది హైకోర్టు రిఫర్ చేసింది మాకు 97లో. అప్పుడు అందులో పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ గోపాలరావు గారు ఐఏఎస్, అప్పుడు డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఎంజి గోపాల్ అనే ఆయన ఐఏఎస్, ఇంకొక ఆయన విజయ్ కుమార్ అని జాయింట్ కలెక్టర్, ముగ్గురు ఐఏఎస్ వాళ్ళు అందులో ముద్దాయిలు. ఆ కేసు ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది. అంటే ఆ కేసులు ఎవరు ఇంతకు ముద్దాయండి? వాళ్ళ ముగ్గురే మొదటి ముద్ద 1, 2, 3 A1, A2, A3. మిగిలిన వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు. కోగంటి కృష్ణప్రసాద్ అని ఒక ఆయన ఉండేవాడు, ఆయన మెయిన్ బెనిఫిషియరీ అందులో. అది ఆ భూమి ముగ్గురు వాళ్ళని అరెస్ట్ చేశారండి? అరెస్ట్ చేయలేదు. అరెస్ట్ సిబిఐ కేసులో అరెస్ట్ మామూలుగా చేయరు. అరెస్ట్ ఎప్పుడు చేయాలంటే అసలు ఆ చట్టం ప్రకారం కూడా అరెస్ట్ ఎప్పుడు చేయాలంటే వాళ్ళు మనకి ఇన్వెస్టిగేషన్కి దొరకరు, సహకరించరు, లేకపోతే వేరే ఎవరైనా మభ్యపెట్టి భయపెట్టి సాక్ష్యాలను తారుమారు చేస్తారు అని అటువంటి అనుమానం ఉన్నప్పుడు మాత్రమే అరెస్ట్. లోకల్ పోలీసు లాగా ఇమీడియట్ కేసు ఎఫ్ఐఆర్ కానీ అరెస్ట్ చేయడం అనేది సిబిఐలో ఎప్పుడు లేదు. లాస్ట్ రిసార్ట్ ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత కూడా ఛార్జ్షీట్ కూడా అరెస్ట్ చేయకుండానే వేసి 90% అవే ఉంటాయి. అంటే అప్పుడు ఆ పోర్ట్ బొమ్మ కేసులో అదే విధంగా చేశారు? అదే విధంగా చేశాము. ఆ కేసు నిలబడిందండి? లేదండి, దానికి ఏమైందంటే స్టేట్ గవర్నమెంట్ శాంక్షన్ ఇవ్వలేదు. ఐఏఎస్ వాళ్ళని ప్రాసిక్యూట్ చేయడానికి స్టేట్ గవర్నమెంట్ ప్రాసిక్యూషన్ రాలేదు. రాకపోతే ఏదో మరి
తర్వాత నేను అక్కడ నుంచి హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ నుంచి జమ్మూకి వెళ్ళిన టైంలో, ఆ టైంలో ఈ కరస్పాండెన్స్ అంతా నడుస్తూ ఉంది, కానీ దాని మీద ఒక ఫైనాలిటీ కోర్టులో ఛార్జ్షీట్ అయితే వేసి వెళ్ళిపోయాను నేను. ఇక్కడ హైదరాబాద్కి వచ్చాను, అది కానీ ఫైనల్గా దానికి ముందుకు వెళ్ళడానికి వీలు పడలేదు. ఎందుకంటే ఇవ్వకపోతే మీరు త్రూ కోర్టు ద్వారా వెళ్ళచ్చు కదా. నాకు ముద్దు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్లో సెక్షన్ 19 సెక్షన్ అని ఒకటి ఉంది. దాని ప్రకారం ఎవరైతే అపాయింటింగ్ అథారిటీ ఉంటారో, ఇప్పుడు వీళ్ళు ఐఏఎస్ వాళ్ళు కాబట్టి గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలి, సెంట్రల్ గవర్నమెంట్ ఇద్దరు దానికి